the Lord. దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు ప్రభువైన యేసు క్రీస్తు నామమున శుభములు. ఆరాధన క్రైస్తవ భక్తి గీతాల కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానం. బాప్టిస్ట్ చర్చ్ యాప్రాల్ వారు సమర్పిస్తున్న రాగ సుధ రసమంజరి. Oh,
ప్రవేశించిన విధము పాసురముగతన మహిమ చూడగా చేసెను ఆ దినము యేసు ప్రభువు యెరూషలేమున ప్రవేశించిన విధము పాసురముగతన మహిమ చూడగా చేసెను ఆ దినము
ప్రభు సన్నిధి ప్రార్థనే ప్రభు ధ్యానము పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు పరమున సింహాసనాసీనుడు పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు పరమున సింహాసనాసీనుడు పరమున సింహాసనాసీనుడు ప్రార్థనే ప్రభు సన్నిధి ప్రార్థనే ప్రభు ధ్యానము యేసుక్రీస్తు నామంలో దూరదర్శన్ ప్రేక్షకులకు యాదగిరి ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ ఉదయకాలమందు పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తలైన పౌలు మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ 16వ వచనాన్ని ధ్యానం చేసుకుందాము. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఈ యొక్క లేఖన భాగాన్ని అపొస్తలైన పౌలు దశలోనిక సంఘానికి రాస్తూ ఎల్లప్పుడూ కూడా మనము సంతోషంగా ఉండాలి అని, అంతమాత్రమే కాదు ప్రతి దినము కూడా మనము ప్రార్థనలో గడపాలని,
అంతమాత్రమే కాదు ప్రతి విషయంలో మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ఇది దేవుని చిత్తమని అపోస్తలైన పౌలు తెసలోనిక సంఘానికి జ్ఞాపకం చేస్తూ ఈ ఉదయకాలమందు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఎల్లప్పుడూ మనం సంతోషంగా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే మనము దేవుని యొక్క సన్నిధిలో కనిపెడితే దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేయగలిగితే దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనము వాక్యాన్ని మనము ధ్యానిస్తామో ప్రార్థన పూర్వకంగా మనము ముందుకు సాగుతామో అప్పుడు మాత్రమే మనమందరం కూడా ప్రభువులో మనము సంతోషంగా మనము ఉండగలము అంత మాత్రమే కాదు ఇక్కడ పౌలు ఆ దశలోనిక సంఘముతో ప్రార్థన చేయడని అంశాన్ని కూడా మరొకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు అనగా మన ప్రార్థన అనేది మన జీవితాల్లో ఒక ఊపిరి లాంటిది ఒక పక్షికి ఏ విధంగా అయితే రెండు రెక్కలు ఉంటాయో క్రైస్తవ విశ్వాస జీవితంలో ఒక చెయ్యి ప్రార్థన అయితే ఇంకొక చెయ్యి దైవ ధ్యానంలో మరి పౌలు ఇక్కడ మరొకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ప్రతి విషయంలో మనమందరం కూడా నీవు నేను మనమందరం కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని పౌలు మహాశయుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకు మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే దేవుడు మనల్ందరిని కూడా సజీవ లెక్కలుగా ఉంచిన విధానాన్ని బట్టి దేవుడు మన కుటుంబాలలో వ్యక్తిగతంగా చేసిన ప్రతి మేలను బట్టి కూడా దేవునికి ఎల్లప్పుడూ కూడా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని ఇక్కడ ఇది దేవుని చిత్తమని పౌలు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు అంత మాత్రమే కాదు ఇంకొక మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాడు మనము ప్రతి విషయంలో మనము కీడును జయించి మనం ఇతరులకు మనము మేలు చేయాలి అంత మాత్రమే కాదు ఆత్మను ఆర్పకుడి ప్రవచనం చేయుట నిర్లక్ష్య పెట్టవద్దని మరొకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు కనుక ఈ యొక్క ఉదయ కాలమందు మరి తెసలోనిక సంఘముతో పాటు దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్న అంశం ఏంటిదంటే మనము దేవుని అందు సంతోషించగలగాలి అంత మాత్రమే కాదు దేవుళ్ళ మనం ప్రార్థనలు మనం ఎదగాల అంత మాత్రమే కాదు ప్రతి విషయంలో మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి అంత మాత్రమే కాదు ఇది దేవుని చిత్తము ఇట్స్ ఓన్లీ ద విల్ ఆఫ్ గాడ్ అని మనము గుర్తెరగాల మనం ప్రతి విషయంలో మరి కుటుంబపరంగా కానీ వ్యక్తిగతంగా కానీ సంఘపరంగా కానీ సమాజపరంగా కానీ దేవుడు మనకు చేస్తున్న అనేకమైన ఆశీర్వాదాలను బట్టి వి నీడ్ టు థ్యాంక్ గాడ్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ వాట్ ఎవర్ ది సినారో మైట్ బీ మనము ఎల్లప్పుడూ కూడా ప్రభునందు సంతోషించే వారముగా ఉండాలి ఒకవేళ మన అనుదిన జీవితంలో ఎల్లప్పుడూ మనం సంతోషించకపోయినా దేవుడిచ్చిన సమయాన్ని బట్టి మనం దేవునిలో ఆనందించగలాలి మనం క్షేమంగా ఉంటున్నామంటే మనము దేవునికి ఇంకా సమీపంగా మనం దేవునికి ప్రార్థన చేయాలి యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ ఏ గొప్ప కార్యం జరిగించినా ఆయన పగలంతా పరిచర్ చేసి సాయంకాలం మందు ఆయన ఏకాంతంకి వెళ్ళి ప్రార్థన చేసేవాడు కనుక మనల్ని కూడా అదొక మాదిరి చూపిస్తున్నాడు మనము ప్రార్థనలో ఎదగాలి అని ఇంకా మన సంఘాల కొరకు మన బిడల కొరకు సమాజము కొరకు అందరి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలని పౌలు మహాశయుడు దశలోన సంఘానికి ఎత్తిపడతా ఉన్నాడు ఎల్లప్పుడు కూడా మనము దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి ఇది దేవుని చిత్తము ఇది దైవ కార్యము అని మరొకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ప్రవచించుట నిర్లక్ష్యము చేయవద్దంటున్నాడు కనుక ఎప్పుడైతే మనము ముందుకు సాగుతామో వీటి ప్రకారం మనం జీవిస్తామో వీటి ప్రకారం మనం ఆధారపడతామో అప్పుడే మన యొక్క ఆధ్యాత్మికమైన జీవితంలో ఫలింపు మనకు ఉంటుంది రీజాయిస్ ఎవర్ మోర్ మనము దేవునికి ఎల్లప్పుడు కూడా దేవుని యందు మనము ఆనందించేవారముగా దేవుని యందు మనము సంతోషించేవారముగా దేవుని యందు మనము ఉల్లసించేవారముగా ప్రార్థనలో ఇంకా మనము దేవునికి సమీపంగా జీవించగలిగితే ఇంకా మనం ప్రార్థనలో ఎదగగలిగితే దేవుడు మనల్ని బహుగా దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు కాచి కాపాడుతాడు ఎల్లప్పుడు కూడా మనం దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి ఎందుకు చెల్లించాలంటే దేవుడు మనల్ని ప్రతి విషయంలో దీవించిన విధానాన్ని బట్టి ఆస్వాదించిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించి దేవుని మయపరిస్తే దేవుని ఆరాధిస్తే దేవుని ఘనపరిస్తే దేవుడు మనందరినీ కూడా ఇటువంటి రీతిలో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు కనుక పదే పదే నేను కృతజ్ఞతాస్తులు ఎందుకు చెప్తున్నానంటే దేవుడు చేసిన మేలును బట్టి నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము ఆయన చేసిన ఉపకారం మనం దేనిని కూడా మనము మరవద్దు పౌలు మహాశయుడు కొరింథ సంఘానికి కూడా ఆ ప్రభు సంస్కరణలు కూడా ఆయన ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి 5,000 మందికి కూడా ఆయన ఆహారము పెట్టినప్పుడు కూడా ఆ రొట్టెలను చేపలు పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి చూచి ఆశీర్వదించి ఆయన ఆశీర్వదించాడు కనుక ఈ కృతజ్ఞతాస్తుతులు మనము దేవునికి ఎల్లప్పుడూ మనం చెల్లించాలి
మన స్థితి మన ఉపస్థితి ఏది ఏమైనప్పటికీ మన జీవితాంతము ఎల్లప్పుడూ కూడా మనము దేవునికి కృతజ్ఞతాస్త పూర్వకంగా మన విన్నపాలు తెలియజేస్తే అప్పుడు నిజమైన ఆనందము నిజమైన సంతోషము నిజమైన ఉల్లాసము ప్రభులో ఉందని మన జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కనుక ఈ పరిశుద్ధులైన పౌలు దశలోనిక సంఘానికి అనేకమైన విషయాలు జ్ఞాపకం చేస్తూ ఈ మూడు విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనం ఎల్లప్పుడూ కూడా దేవుని యందు ఆనందించేవారముగా ఎల్లప్పుడూ కూడా మనము ప్రార్థన చేసేవారముగా మూడో మాట ఎల్లప్పుడూ కూడా మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇది దేవుని చిత్తమని ఎరిగి ఆయన ఈ యొక్క మాటల చేత దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. దేవుడు మరి మనందరినీ కూడా బహుగా దీవించి ఆశీర్వదించి తన రెక్కల కింద కాచి కాపాడిన విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుడి చిన్న ధ్యానాన్ని మనం ఇంట్లో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మా స్తుతికి కానుబడవైన మా జీవం కలిగిన దేవ, మహోన్నతుడా, మహాగణుడా, నిత్య నివాసి, నీకు వందనాలు. ఈ ఉదయకాలమందు ఈ ధ్యానము ద్వారా అయా ఆనందించేవారముగా, ప్రార్థన చేసేవారముగా, కృతజ్ఞతాస్తులు చెల్లించేవారముగా అయా మరి మాతో సూటిగా స్వస్థంగా నీవు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. విన్న వాక్యమునైనా నీరు కట్టి ఫలింపజేయండి. 30 అంతాలుగా, 60 అంతాలుగా, 100 అంతాలుగా ఫలింపజేసి నీ కృపలో మరొకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నామని యేసయ్యా అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాం పరమతండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమతండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువును రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యున సహవాసము ఇప్పుడు ప్రభోస్తము సదాతోడై నడిపించునుగాక. ఆమేన్. ఆ దేవాతి దేవుని దీవెన ఆశీర్వాదం, సంతోష సమాధానాలు మీకు మీ కుటుంబాలకు సదా కలగాలని కోరుకుంటూ మీ షారన్ ఏంజెల్. ఆరాధన క్రైస్తవ భక్తి గీతాల కార్యక్రమం ప్రతి ఆదివారం ఉదయం 6 గంటలకు ఇదే ఛానల్లో తప్పక వీక్షించి దైవ దీవెనలు పొందండి. ప్రైస్ ది లార్డ్.